2014 నుంచి 19 మధ్య గత ప్రభుత్వంలో అప్పటిలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆలోచన చేయండి ఆ 2014 నుంచి 19 మధ్యలో ఈ పథకాలు ఉండేటివా ఈ బటన్ నొక్కే డిబిటి పద్ధతి ఉండేదా ఆలోచన చేయండి ఆ రోజు ఉన్నది ఏమిటి దోచుకో పంచుకో తినుకో ఆ రోజు ఉన్నది డిపిటి అక్కచెల్లెమ్మలు అందర్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందర్నీ కూడా గతంలో ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో చంద్రబాబు తన 5 సంవత్సరాల పాలనలో డిబిటి ద్వారా మీ అకౌంట్లలోకి ఎంత డబ్బు ఆయన గతంలో వేశాడు అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఖాతాల్లోకి మీ బ్యాంక్ అకౌంట్లలోకి అది కూడా మీ పాత బాకీలకు ఏ బ్యాంకర్ కూడా మీ పాత బాకీలకు జమ చేసుకునే విధంగా జమ చేసుకోలేని విధంగా మీ బ్యాంక్ ఖాతాలను అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి మీకు మీ బిడ్డ అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి ఈ రోజు విడుదల చేసే ఈబీసీ నేస్తం కానివ్వండి ఆసరా కానివ్వండి రైతన్నలకైతే రైతన్నల ఖాతాల్లోకి వేసే రైతు భరోసా కానివ్వండి మత్స్యకార నేస్తం కానివ్వండి వాహన మిత్ర కానివ్వండి నేతన్న నేస్తం కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సేపు చెప్పుకుంటూనే పోయే ఇన్ని పథకాల ద్వారా నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతా ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మరి అదే ఆ ముసలాయన హయాంలో మరి అదే ఆ చంద్రబాబు గారి హయాంలో ఒక్క రూపాయి అయినా కూడా మీ ఖాతాల్లోకి వేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 జగన్ మరి జగన్ ఈ పథకాలన్నీ కూడా ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు ఆలోచన చేయండి గతంలో జరగనిది మీ బిడ్డ జగన్ ఈ పథకాలన్నీ ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు బాబు పాలనలో ఈ పథకాలన్నీ కూడా ఎందుకు లేవు ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు డబ్బులు మీ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా మీకు అందాల్సిన డబ్బు ఇలా మీకు అందాల్సిన డబ్బంతా ఎంతో తెలుసా ఈ 46 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చింది 2,07,000 కోట్ల రూపాయలు మరి ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు గారి పాలనలో మరి ఈ డబ్బంతా ఎవరు దోచుకున్నారు ఎవరు పంచుకున్నారు ఎవరు తిన్నారు ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఎవరూ కూడా ఆ ముసలాయన మాట్లాడడు ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు